ఏమైంది మీ నాన్న ఏమన్నా అన్నాడా? మా నాన్న ఎందుకంటారు, మా ఇంట్లో ఉంది కదా ఒక ఆయమ్మ. ఎవరు మీ నాన్నమ్మా? ఏమంట ఆయమ్మకు రోజు పచ్చాలు నన్ను తిట్టడం అలవాటు కదా. ఎందుకు నువ్వేం చేసావు? ఇప్పుడు ఎవంటి తలో తెలియక నోరు ఉలువులా అంటానంట. కర్మ. ఈ నాన్నమ్మలందరూ ఇలాగే ఉంటారేమో, ఆ మమ్మలే మేలు. నాన్నమ్మలందరూ అలా ఏమి ఉండరు, మా నాన్నమ్మ చాలా మంచిది. నాన్నమ్మైనా అమ్మమ్మైనా ఇద్దరు ఒకటేమా? మన సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల పెళ్ళవగానే అత్తారింట్లోనే ఉంటుంది కాబట్టి పిల్లలు నానమ్మ దగ్గరే ఎక్కువగా పెరుగుతారు. నానమ్మ వాళ్లకు పిల్లల మీద బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అదే అమ్మమ్మ వాళ్ళైతే పిల్లలు పండక్కో పబ్బానుకో వస్తారు కదా అని ప్రేమను ఎక్కువగా చూపిస్తారు. మీరు ఏదైనా అల్లర్ట్ చేసినా కానీ మీరు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తారు కదా అని సర్దుకుంటారు. కరెక్టే. చూడండి మా, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. ఈ అమ్మమ్మ ఒకటి. ఏమైందమ్మమ్మా? అయ్యో, వాష్రూమ్ లో బల్బు బర్న్ అయిందని కొత్త బల్బు తెచ్చినానే, ఇది షాప్ లో వెలిగింది. ఈడకొస్తానే వెలగడంలే. అందుకే ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యల్లా అనేది. పట్టు, బయట పడైపో. నానమ్మా, మిల్కీ ఎక్కడ పాయా? ఆ హాల్లో ఉంది కదా. ఇంట్లో ఆడలేవే మిల్కీ? హా అమ్మమ్మా. హా, పైనేం చేసిందా బై కోతుముఖంది? ఈడేం చేసినావే? అబ్బా అది కాలేడక్క, అమ్మమ్మ ఈ బల్బు కాలిపోయిందనింది కానీ వెలుగుతాంది. చూపిస్తానుండు. అబ్బా లెహడక్క, నువ్వు బల్బు పట్టుకుంటావా, నేను వైర్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తా. సరే. వద్దొద్దు, నేనే వైర్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తా, నువ్వు బల్బు పట్టుకో. సరే వేస్తున్నా. నువ్వే కదే ప్లగ్ లో పెట్టమన్నావు, నా తప్పే ముందే, నువ్వు చెప్పినట్టే చేశాను. ప్లీజ్ ప్లీజ్, నానమ్మ వస్తుంది, నిన్ను నన్ను ద్వాన్ చేస్తుంది, ప్లీజ్ ప్లీజ్. అమ్మో వచ్చేసింది. అమ్మో రాయే మిల్కీ, ఏమన్నా ఆడుకుందాం. అప్పుల కుప్ప అయ్యారి బామ, అప్పుల కుప్ప అవయారి బామ. అమ్మో వచ్చేసింది. అమ్మో ఏం లేదు నానమ్మ, నేను మిల్కీ ఆడుకుంటున్నాను, చెప్పే. లహరి, మిల్కీ బోన్ చేయగానే కర్రీస్ ఫ్రిడ్జ్ లో పెట్టి లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకోమా. సరే నానమ్మా. ఈరోజు అంతైనా ఇది తినేదట్లేదు, నేనన్నా చేయగడుక్కుంటా. తొందరగా తినివే. తింటున్నాను కదా ఏమి. అయ్యో కూర మిగిలిందే, లేడక్క అన్నం పెడదురా. చాలు చాలు చాలు, తొందరగా తినివే సమీ, నాకు రేపొద్దునే స్కూల్ ఉంది. అన్నం మింగిలింది, కూరలు లేవే. లేడక్క కొంచెం కూర ఎదురా. ఎంత తింటావే? కడుపు వద్దన్నా కళ్ళు కావాలంటే దీనికి. సూది గొంతు బాగా కడుపు. ఏంది వదురుతున్నావు? ఏమీ లేదు మిల్కీ, ఉరికిచ్చుతుందమ్మా పనుకోబెట్టుతుందమ్మా అని ఆలోచిస్తున్నా. తొందరగా తిను లహరక్క, కొంచెం బెరగన్నం పెడుతురా. మిల్కీ లహరి, తొందరగా నిన్న టైం అవుతుంది. అబ్బో దీని ముఖానికి లిప్స్టిక్ ఒకటి, ఎంత పౌడర్ పోసుకున్నా నా అంత అందంగా ఉండవులే. తెల్ల ఉంటే అందంగా ఉన్నట్ట కాక. సరిపదా, నన్ను అడుగుదాం, నువ్వు అందుకతో నేను అందుకతో. అమ్మయ్యా వస్తురా, పద పోదాం పదండి. నానమ్మా మిలికి ఎందుకతో, నేను ఎందుకతో చెప్తేనే నేను వచ్చలేను, నేను రాను. అవునమ్మమ్మా. అబ్బో పెద్ద సమస్య. అదిగిన అందగత్తని చెప్పాలి, నీకు కట్ చెప్తా. ఆయమ్మ అందగత్తని చెప్పాలి నీకు ఉంటుంది. మీకేమ్మా, ఒకరు లక్ష్మీదేవి లాగా ఒకరు సరస్వతి లాగా చక్కగా ఉన్నారు. అదంతా కాదమ్మా, మాలో ఎవరు అందగత్త చెప్తేనే మేము వచ్చలేండి రా. అవునవును. అసలైన అందగత్త ఎవరంటే మనమే. నేనే. నాకు తల భారంగా ఉంది, మా కొద్దిసేపు పడుకుంటాను, సౌండ్ చేయొద్దండి. సరే నానమ్మా. బోర్ కొడుతుంది. అబ్బా అవును, ఏం చేద్దాం? మళ్ళీ పైకి పోయి డాన్స్ ప్రాక్టీస్ చేద్దామా? అమ్మ వద్దులే నానమ్మ, ఇద్దరికి పెళ్ళి అవుతుంది.
ఎందుకే కోతులకు నవ్వుతున్నావు? మళ్ళీ కాకపోతే ఆడపిల్ల ఆడపిల్ల ఎక్కడ పెళ్లి చేసుకుంటారా? సరే అయితే నేను డాన్స్ చేసేటప్పుడు నువ్వు కాపులో ఉండు, నువ్వు డాన్స్ చేసేటప్పుడు నేను కాపులో ఉంటా. సరే. అబ్బబ్బబ్బా, ఏంది ఇంత సౌండు? ఏరి పిల్లలు పైన ఉన్నారా? ఉండు ఇక్కడ చెప్తా. హై, ఆంటీ ఈ విషయం మీకు తెలుసా? ఏ విషయమ్మా? అయ్యో ఆంటీ, మీరు ఇక్కడే ఉన్నారు, మీకు ఈ విషయం తెలీదా? దేని గురించి లావణ్య? అయ్యో ఆంటీ, ఎదురింటి పార్వతమ్మ గారి కోడలికి చాలా సీరియస్ గా ఉందంట, ఇక్కడ కాదని బెంగళూరు తీసుకెళ్తున్నారంట. జబ్బేంటో? అదేమో తెలీదా ఆంటీ, నేను అటు వెళ్తూ ఉంటే వాళ్ళ ఇంటి ముందు అంబులెన్స్ ఉంది, ఏమా అని వెళ్ళి చూస్తే ఆ పిల్లకి ఆక్సిజన్ పెట్టారు. ఈ మధ్య ఆ పిల్ల మార్కెట్ లో కనపడింది, మొహమంతా పాలిపోయి కళ్ళన్నీ లోపల పోయి ఉన్నాయి. ప్రాబ్లం ఏమమ్మా అని అడిగాను. నాకే ప్రాబ్లము లేదాంటీ, ఉన్న ప్రాబ్లం అంతా మా అత్త గురించే. నేను మా ఆయన ఉద్యోగానికని బయటకు పోతాము. మేము అలా వెళ్ళంగానే తన కూతురిద్దరిని పిలుచుకొచ్చుకొని ఇల్లంతా దోచి పెడుతుందని వాళ్ళ అత్త గురించి ఏవేవో చెప్పింది, కానీ అసలు విషయం చెప్పలేదు. అయ్యో కర్మ, ఒకప్పుడు సంసారం గుట్టు వ్యాధి రట్టు అనేవాళ్ళు, ఇప్పుడు సంసారం అంతా రట్టు చేసి వ్యాధి మాత్రం గుట్టుగా పెట్టుకుంటున్నారు. కనీసం డాక్టర్ దగ్గర చెప్పుకుంటారో లేదో. అమ్మమ్మా చూడమ్మ, లహరి అక్క నన్ను బూతులు తింటుంది. లహరి? అవునమ్మా. మీకి నేను బూతులు తిట్టినావంట? నేనేం బూతులు తిట్టానమ్మా, నేనేం తిట్టాను? నీకు దిక్కున్నా, బూతులు తిట్టింది కదా ఆ పిల్లని మళ్ళీ కొడతావా? నువ్వు తప్పు చేయనప్పుడు నీకెందుకు అంత కోపము? మళ్ళీ ఊరూరికి నా మీద చాడు చెప్తే నాకు కోపం రాదా? ఈ మధ్య బూతులు కూడా నేర్చుకుంటున్నావా? ఇదేనా నీకు స్కూల్లో నేర్పిస్తానేది? లేదానమ్మా, నా బుక్కులతో నేను ఏ బూతులు తిట్టలేదు, ఇది అంతా అబద్ధం చెప్తాను. అయ్యో అది బూతు కాదమ్మా, హిందీ పదము. ఇద్దరు అయ్యే అంటే ఇక్కడికి రావే అని. నీ ముఖం మండ, దీనికి ఎంత చేసిన తట్టుకుల్పా. అయ్యో ఏంది సగం సగం తిన్నావు? అబ్బా ఇంకా చాలు నానమ్మా, ఈరోజు మాకు ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ సార్ లేట్ కాకపోతే గుంజులు తెప్పిస్తాడు. అబ్బా చాలు నానమ్మా. అబ్బో అబ్బా తినవే, అసలే ఎండాకాలము, సరిగా తినకుండా పోతే ఆ ప్రేయర్లోనే కళ్ళు తిరిగి కింద పడిపోతాం. అబ్బా ఇంకా చాలు నానమ్మా. మిల్కీ పాలు తీసుకోమ్మా. వద్దమ్మమ్మ, నాకు మధ్యాహ్నం నుంచి తల నొప్పిస్తుంది. ఇప్పటి వరకు బాగానే ఉంటావు కదనే, సడన్ గా ఏమైంది? సరేలే పడుకో సోఫాలో. దిష్టి ఏమైనా తగిలిందేమో. అబ్బో అమ్మమ్మ, టీవీ ఆఫ్ చేయమను, నాకు తల ఎక్కువగా నొప్పిస్తుంది. అమ్మా ఆ టీవీ అంటే ఆఫ్ చెయ్యే. ఎట్లిచ్చా? ఏం బైకార్ ఆటలాడుతున్నావే అమ్మమ్మ? బైకార్ పోయి బావులో పడితే బావుల కప్పలు వచ్చి బయటపడినాయంట, అది కూడా నీలాంటిదే. బాగైంది. లహరి మిల్కి పాయసం తీసుకోండి అమ్మా. హై పాయసము? హై, ఒక పట్టు పట్టాల. ఇదేంది ఇట్లుంది? అయ్యో అది శనగబాల పాయసమ్మా, బాగుంటుంది తిను. శనగబాల పాయసమా? చిచి నాకొద్దు. కొబ్బరి గోడంబి ద్రాక్ష వేసి నెయ్యితో చేశానమ్మా, బాగుంటుంది తిను. చిచి మత్త వాళ్ళ ఇంట్లో చేస్తానే నేను తినను, వద్దమ్మమ్మా. హా సరిపోయింది. అబ్బబ్బబ్బబ్బ సూపర్. అబ్బో నానమ్మా, బెల్లంతో చేసావు కదా అదిరిపోయింది, ఇంకా జీడిపప్పు నోట్లో వేసుకుంటా అంటే కరిగిపోతుంది, సూపర్. అయ్యో తినిన్నా బాండు. ఆహా ఎట్లా తింటాను పల్లెటూరు దానిలాగా? ఏమనం కాదా, చింతకాయలు అమ్ముకుంటే దానికి సిరిమానం వస్తే వంకర టింకరకాయలు ఏం కాయలు రాజా నిందంట. హా వదినా, ఎందుకు చూలేదు? పొద్దున మా ఇంటి ముందు పోతుంటే లంగా ఓనీలో ఎంత చొక్కగుందో, ఎందుకు లేవు? మాయామకు 10 జతల లంగా ఓనీలు ఉన్నాయి, ఎప్పుడు చూసినా ఆ యూనిఫారం లోనే ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏమకు నా గురించే, ఇప్పుడు చూడు. హాసినా చూద్దామా, ఎక్కడికే ఇంతగా రెడీ అయినావు? ఎక్కడికైనా పోతేనే రెడీ కావాలా? ఏమీ లేదులే అమ్మయ్యా, కూర్చొనే ఉందిలే.
డ్రెస్ నలిగిపోదు. సరిపోయింది సంబడం. అయ్యో అయ్యో, లంగా తీయమే, కసునుక్కుంటూ పోతున్నా, పైకెత్తి నడుచు. అయ్యో అయ్యో, బట్టల మీద నీళ్లు పోసుకుంటావేందే? ఏంది నాన్నమ్మ నీ గోళ? అది ఉతికే డ్రెస్ కాదు కదా. ఉండు నీ కచ్చప్ప. ఇంకేమా, ఇడిసిపో డ్రెస్, మాసిపోతుంది. గాజులో గింజలు గాజులోనే ఉండాలి, బిడ్డలు మాత్రం బీరకాయలాగా ఉండాలి. అదెట్లో వేసుకుంటేనేమో మాసిపోతుంది, ఇడిసే ఇడిసే అంటావు, వేసుకోకపోతే ఏమో ఊర్లో వాళ్ళందరికీ ప్రచారం చేస్తావు. లేదు అయ్యా తల్లి, ఇంకెప్పుడన్నా ఇడిసైపోయి.